దాతృత్వం, ఉదార బుద్ధి కలవాడు అందరి వాత్సల్యానికి పాత్రుడవుతాడు. అతని సాంగత్యం ఉత్తమమైనదిగా కొనియాడబడుతుంది. పశ్చాత్తాపం అనే వేదన అతనికి లేదు కాబట్టి అంత్యకాలంలో అతని హృదయం శాంతి ఆనందాలతో నిండి ఉంటుంది. వికసించిన తన ఫల ప్రసూనాన్ని, దాని నుండి పక్వమైన ఫలాన్ని అతడు స్వీకరిస్తాడు. మనం ఆహారం ఇతరులకు ఇవ్వడం వల్ల మనకు బలం చేకూరుతుంది. ఇతరులకు వస్త్రదానం చేయడం వల్ల మనకు ఎక్కువ సౌందర్యం సంక్రమిస్తుంది. సత్య శౌచాలకు ఆలవాలమైన సంస్థలను నెలకొల్పడం ద్వారా మనకు అశేషమైన ధనం సంప్రాప్తమవుతుంది. ఈ విషయాన్ని అవగాహన చేసుకోవడం కష్టం, కానీ ఇది పరమ సత్యం.